హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు తమలపాకుతో రెండు టేస్టీ అయిన వెరైటీ వంటకాలు చేసి చూపిస్తాను. ముందుగా ఎంతో హెల్దీ అయిన తమలపాకు కారపొడి తయారు చేసుకుందాం. దానికోసం కావలసిన పదార్థాలు: తమలపాకులు, అవిసె గింజలు, నువ్వులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, బెల్లం, చింతపండు, ఆయిల్, కరివేపాకు, సాల్ట్. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు, అవిసె గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ త్వరగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. కారానికి తగినంతగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసినటువంటి తమలపాకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం దోరగా ఫ్రై చేసుకోవాలి. తమలపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన అన్నిటినీ తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసి దాంట్లో చిన్న బెల్లం ముక్క, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన తమలపాకు కారపొడి రెడీ. ఇప్పుడు తమలపాకుతో రోటి చట్నీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసినవి: తమలపాకులు, టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, సాల్ట్, పచ్చిమామిడి ముక్కలు, కొత్తిమీర, ఆయిల్. ముందుగా స్టవ్ పై ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా మొత్తం బాగా మగ్గిన తర్వాత అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసినటువంటి తమలపాకు ముక్కలను కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ఇలా ఒక చిన్న రోట్లోకి తీసుకుని దంచుకోవాలి. మీరు దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు.
తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను పులుపు కోసం పచ్చిమామిడికాయ ముక్కలు వేసి దంచుకుంటున్నాను. మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటినీ మొత్తం బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా నూరిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తమలపాకు రొట్టె పచ్చడి రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్.